కృష్ణలంక ప్రాంతం ఉంది, బ్రహ్మరాంపురం, మంటాడు పాకలు, ఇంద్రాకాలనీ ఉంది, నాచవరం కొండ ఉంది, మొగలరాజపురం కొండ ఉంది, వంట ఉంది, చిట్నూరు ఉంది, ఇన్ని చాట్ల కొండ ప్రాంతం పౌరంబోకులు ఉన్నాయి. ఎన్నో రకాల పాట, ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది, ఎన్నో వేల కుటుంబాలు నివసిస్తున్నారు మా ఊరిలో. దయవుంచి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వమని చెప్పని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరు ఇచ్చిన జియోలో చిన్న చిన్న లోతుబాట్లు ఉన్నాయి, దాన్ని కొంచెం సవరం చేసి మా విజయవాడ నగర ప్రజల్ని, నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చమని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీ ద్వారా మీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి అది ఎంతవరకు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపలేనయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపలేనా? Let me finish. God damn it. ఇదే చెప్పేది రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరా అని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అది జనం ముఖ్యమనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపికిచ్చాడు మాకు. కానీ అలాంటి నిందలు తగ్గించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది, ఒక కులంగా అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో తీసుకో ముందుకు రమ్మని చెప్పన్నారు. అసలు ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అది రాజకీయ కోణంలో చూసుకుంటూ ఉంటే మనకు మనం ఏం చేద్దామని చెప్పనుకున్న మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పను, ఎందుకు వచ్చామని చెప్పని కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు, ఆ 4 రోజులు ఇబ్బంది దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను కష్టపడతాను. సది నా తండ్రి ఆశయం ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది. రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని, రంగా గారిని ప్రేమించే ప్రతి హృదయాన్ని బాసటకు నిలిచేందుకు రాధా గారి ప్రయాణం ఎటువైపు ఉంటుంది? గత 4 నెలల నుంచి నేను ఒక పార్టీలో ఉన్నా, నేను నా పనిని చేసుకుంటే ఇక్కడ పేరుకి నామ మాత్రం పార్టీలో ఉన్న పీకేసే సరే ఉంటున్నావు. ఇదిగో ఇది ఒక ఇల్లు, ఇది నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్కి రాడు, పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతూ కూర్చోడు అని చెప్పని చెప్పాను. ఇది ఎక్కడ అడిగినా సరే రంగారి ఇల్లు ఎక్కడని చెప్పని చెప్పంటే ప్రతి ఒక్కడు అడ్రస్ చెప్పగలుగుతాడు. ఇక్కడ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న ఇల్లు కాదని చెప్పనుకుని ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి 10 రకాల మంది వస్తారని చెప్పని, 10 రకాల పార్టీ నన్ను ఏ పార్టీ వాళ్ళు నేను వస్తారని చెప్పని దీంతో ఇక్కడ ఆఫీస్ పెట్టాను. అసలు ఇది అందుబాటులో ఉండాలని చెప్పి అనుకున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానే ఉన్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు ఉంటానే ఇటువస్లో ఇలాగే ఉంటాను. ఈ రంగగారి ఆఫీస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇందాక పార్టీల గురించి మీరు మాట్లాడుతూ వెళ్ళారు. అసలు నా తండ్రి చెప్పిన తెలుగుదేశం పార్టీ లేదు, ఇంకోటి మాట్లాడారు. ఒకప్పుడు మా పెద్ద అసలు మామూలుగా మా పెదనాన్నగారు కానీ అసలు రాధా గారు మాకందరికి పునాది వేసింది. రాధా గారు మా పెదనాన్నగారు అప్పుడులో పోరాడింది కమ్యూనిస్టులతో. అప్పుడు అసలు కమ్యూనిస్టులతో పోరాడారు. దాని తర్వాత మేము కమ్యూనిస్టులతో కలిసి 2004లో పోటీ చేశాం. ప్రజలు మమ్మల్ని అది కూడా నిలదీయచ్చు. మరి ఆ రోజు మరి మీ పెదనాన్ని మరి వీళ్ళు చేశారే. మరి దాని తర్వాత మరి మీ నాన్నగారు వచ్చిన తర్వాత మరి నువ్వు ఎలా కలిసావు అని చెప్పనేసి పునాది వేసింది ఆయనే కదా. మీ అందరికీ చనిపోయిన రాధా గారు కదా,
అని చెప్పాను. ఆ రోజు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆ రోజు ఉన్న వ్యవస్థ మీద పోరాడుతూ వెళ్ళారు. అది ఇవాటికి నేను అదే చెప్తూ ఉన్నాను. నన్ను ప్రశ్నించారు, నిజంగా నా దగ్గర సమాధానం లేదు. ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు, మా రాజకీయంగా మా ఆలోచన లేక మేము ఆవేశంతో మాట్లాడే మాటలు. కొంతమంది చేసిన కార్యక్రమాలని ఒక పార్టీకి అంటగట్టి భవిష్యత్తులో కూడా ఎవరైనా వాళ్ళు ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండొచ్చేవో కానీ రంగారావు అభిమానించేవాడు మాత్రం అంత పిచ్చోడు కాదు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, తిరగబడితే ఏదైనా చేయగలుగుతారని చెప్పని చూపించడానికే ఉంటారని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. దయవుంచి ఇన్ని రోజుల పాటు మీరు సహకరించారు, తప్పకుండా కూడా రంగారావు అభిమానులు మిమ్మల్ని అందరూ మీ సభాముఖం కోరుతూ ఉందల్లో ఒకటి, మా ఆవేశాలతో మేము మాట్లాడిన మాటలు, ఆలోచన లేకుండా మేము మాట్లాడిన మాటలు మీరు అవన్నీ కలిసి పక్కన పెట్టి రంగా గారి ఆశయం అనేది నెరవేరాలని చెప్పని, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.